हेलो अंदर की नमस्ते वेलकम बैक टू आवर चैनल आरएस ब्रदर्स ज्वेलरी एपिसोड लो नेनु मीकु सिल्वर बाउल्स चूपिंचबोतुन्नानु बेसिक गा सिल्वर बाउल्स मनकी फ्रूट्स पेट्टुकोवडानिकी चाला वीलुगा उंटुंदी सो चाला डिफरेंट टाइप ऑफ डिजाइन्स लो कलेक्शन अंता कूडा उंदी सो चूसिद्दाम సో ఇప్పుడు మనం చూస్తున్నాము సిల్వర్ లో ఉన్నటువంటి ఫ్రూట్ బౌల్ అండి చూస్తున్నారు కదా మనకి ఆ బౌల్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు ఒకసారి డిటైలింగ్ గా చూసిద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ బౌల్ లోపల అంతా కూడాను ఒక బ్యూటిఫుల్ డిజైన్ ని తీసుకున్నారు అలాగే ఇక్కడ అంతా కూడాను రౌండ్ షేప్ లాగా తీసుకున్నారు అండ్ పైన కూడా మనకి చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చి దానిపైన కూడా ఒక రౌండ్ డిజైన్ లాగా తీసుకున్నారు సో ఈ రెండింటి మిడిల్ లో మనకి చిన్న చిన్న డాట్స్ డిజైన్ లాగా తీసుకున్నారు యాక్చువల్ గా ఈ డిజైన్ అంతా కూడాను మనకి ఈ బౌల్ బ్యాక్ సైడ్ అంటే బౌల్ యొక్క ఫ్రంట్ సైడ్ అంతా కూడాను మనకి ఎలివేట్ అయ్యే విధంగా ఉంటుంది సో నేను మీకు అది చూపిస్తాను బట్ లోపల డిజైన్ చూసినట్టయితే మనకి ఒక లీఫ్ డిజైన్ అలాగే చిన్న చిన్న కట్టింగ్ డిజైన్స్ ఇస్తూ మిడిల్లో చిన్న చిన్న డాట్స్ లాగా తీసుకున్నారు అంతా కూడాను కంప్లీట్గా మనకి నక్షి డిజైన్ లాగా ఇచ్చారనమాట సో అలాగే ఈ ఫ్రూట్ బౌల్లో మనకి మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ అలాగే పూజలో అండ్ అలాగే అభిషేకాలు చేస్తున్నప్పుడు కూడా మనకి అభిషేకం అలా కూడా యూజ్ చేయొచ్చు అలాగే మనం ప్రసాదాలకు కూడా కొంచెం ఎక్కువ సైజులో అంటే సత్యనారాయణ వ్రతం కానీ ఇంకా ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా మనము ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉండే విధంగా అంతా కూడాను ఈ బౌల్స్ తీసుకున్నారు సో మనం ఈ బౌల్ని మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు సో ఇక్కడ మనకి బౌల్ యొక్క ఎడ్జెస్ చూసినట్టయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ లాగా తీసుకుని ఈ షేప్ని కంటిన్యూ చేస్తూ బౌల్ అంతా కూడాను ఇచ్చారనమాట అలాగే ఈ బౌల్ యొక్క ఫ్రంట్ ఇందాక నేను చెప్పాను కదా ఆ డిజైన్కి ఈ డిజైన్కి అటాచ్ అవుతూ ఉంటుంది డిజైన్ అంతా కూడాను ఒక్కసారి మీరు లోపల చూస్తున్నారు కదా ఈ డిజైన్ని ఇది కూడా అండ్ ఒక లీఫ్ డిజైన్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ అంతా కూడాను కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సో మనం ఇలాగే ఫ్రంట్లో చూసినట్టయితే ఇందాక చూసారు కదా ఆ డిజైన్ మనకి ఇక్కడ ఎలివేట్ అయ్యే విధంగా ఉంటుంది మనకి ఒక కట్టింగ్ డిజైన్ తీసుకొని అంతా కూడాను డాట్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే ఇదంతా కూడా మనకి నక్షి డిజైన్ అని చెప్పొచ్చు ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారు ఇదంతా కూడాను మనకి ఈ డిజైన్ అంతా కూడాను కంటిన్యూగా రిపీట్ అవుతూ బౌల్ అంతా కూడాను ఇచ్చారనమాట సో ఇక్కడ పైన కూడా మనకి ఒక చిన్న చిన్న లైన్స్ లాగా తీసుకొని కూడా అంత డిజైన్ చేశారు సో చుట్టూ కూడా మనకి ఇదే డిజైన్ రిపీట్ అవుతుంది సో కింద మనకి బేస్ పార్ట్ కూడా ప్లెయిన్ తీసుకొని ఇచ్చారనమాట బౌల్కి సో చూస్తున్నాం కదా మనం సిల్వర్ బౌల్ అలాగే ఈ బౌల్స్ నేను ఇందాక చెప్పినట్టు మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మనం సిల్వర్ యూజ్ చేసినట్టయితే మనకి ఆ ఫీల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ బౌల్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి 216 grams 216 grams సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇంకొక బౌల్ అంటే సిల్వర్ బౌల్ని ఈ బౌల్ యొక్క డిజైన్ ఏంటి డీటెయిల్స్ ఇంకా చూద్దాం ఒకసారి సో ఇక్కడ మనం చూసినట్టయితే బౌల్ యొక్క మిడిల్ పార్ట్ అంతా కూడాను ప్లెయిన్గా తీసుకున్నారనమాట సో ఎలాంటి డిజైన్స్ కానివ్వండి ఎలాంటి కట్టింగ్స్ ఇవ్వకుండా చాలా ప్లెయిన్గా తీసుకున్నారు అంటే సింపుల్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ చుట్టూ కూడా మనకి అంత ప్లెయిన్ డిజైన్గా తీసుకున్నారు అంటే కొంతమంది సింపుల్గా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని రిఫర్ చేయొచ్చు అలాగే ఇక్కడ బౌల్ యొక్క ఎడ్జ్ తీసుకున్నట్టయితే మనకి బయట మనకి కొంచెం జూమ్లో కాకుండా కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ అంతా కూడాను చూడడానికి ఒక ఫ్లవర్ బౌల్ లాగా కనిపిస్తుంది సో అలాగే ఇక్కడ కట్టింగ్స్ కూడా అలాగే ఇచ్చారనమాట సో మనకి ఇదంతా కూడా ఒక ఫ్లవర్ బౌల్ షేప్ లాగా తీసుకున్నారు అలాగే ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు సో దీన్ని కూడా మనము అభిషేకాలకు యూజ్ చేయొచ్చు అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కూడా ఇస్తే చాలా బాగుంటుంది అలాగే ఈ బౌల్ యొక్క ఫ్రంట్ డిజైన్ కూడా చూసేద్దాం సో ఇక్కడ మనం ఫ్రంట్ డిజైన్ చూసినట్టయితే అంతా కూడాను ఎంగ్రేవింగ్ వర్క్ ఇచ్చారనమాట ఇదంతా కూడా ఎంగ్రేవింగ్ వర్క్ విత్ ఫ్లవర్ డిజైన్ సో కంటిన్యూటీగా రిపీట్ అవుతూ చాలా సింపుల్గా ఉంది బౌల్ అంతా సింపుల్ లుక్లో డిజైన్ చేశారు ఎంగ్రేవింగ్ వర్క్తో పైన కూడా చిన్న చిన్న లైన్స్ డిజైన్ లాగా తీసుకున్నారు సో ప్లెయిన్గా సింపుల్గా మనకి ఈ బౌల్ అంతా కూడాను ఉంది కింద కూడా మనకి సింపుల్ షేప్లో తీసుకున్నారు బౌల్ అంతా కూడాను సో చూస్తున్నాం కదా ఎవరైనా చాలా సింపుల్గా కావాలి బౌల్స్ అని అనుకునేవారు ఇలాంటివి తప్పకుండా పర్చేస్ చేయండి ఈ బౌల్ నెట్ వెయిట్ వచ్చేసి 198 grams 198 grams సో ఇప్పుడు మనం చూస్తున్నాము వన్ మోర్ సిల్వర్ బౌల్ యాక్చువల్గా దీని డీటెయిల్స్ ఏంటి డిజైన్ ఎలా వచ్చిందో కూడా ఒక్కసారి చూద్దాం సో మనకి మిడిల్ అంతా కూడాను ఒక రౌండ్ షేప్ లాగా తీసుకుని చుట్టూ కూడా మనకి అటాచ్ అవుతూ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు అండ్ అలాగే దానిపైన కూడా చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారనమాట డిజైన్ అంతా కూడాను అండ్ అలాగే ఇటు సైడ్స్కి చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా కూడాను ప్లెయిన్గా ఇచ్చారు అండ్ ఎలాంటి డిజైన్ లేదు
ఇక్కడంతా కూడాను ప్లెయిన్ గా తీసుకున్నారు, ఎలాంటి డిజైన్ లేదు. అండ్ ఇటు పక్కన చూసినట్టయితే మనకి ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే మిడిల్ అంతా కూడాను రౌండ్ షేప్ విత్ చిన్న చిన్న డిజైన్ ఇస్తూ కంటిన్యూ చేశారనమాట. సో ఇక్కడ మనకి డిజైన్ అండ్ అలాగే ప్లెయిన్ అలాగే కంటిన్యూ అవుతూ చుట్టూ కూడా కనిపిస్తుంది. సో మనం ఇలాంటి బౌల్స్ని మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్రూట్స్ పెట్టుకున్నట్టే నిజంగా లుక్ అంతా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే బౌల్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే, ఇందాక బౌల్స్ చూపించాను కదా, డిజైన్ అంతా కూడాను మనకి లోపటి కంటే బయట కొంచెం ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడాను నక్షి డిజైన్ అండ్ నక్షి ఫ్లవర్స్ అండ్ చుట్టూ కూడా చిన్న చిన్న రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఒక డిజైన్ తీసుకున్నారు. దాని పక్కన కూడా అక్కడ ఇందాక మనకి ప్లెయిన్ లాగా కనిపించింది. ఒకసారి చూసినట్టయితే మనకి బౌల్ ఇన్సైడ్ ఇక్కడ ప్లెయిన్ లాగా కనిపించింది. మనకి ఇక్కడ ఎంగ్రేవింగ్ లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ ని తీసుకున్నారు అండ్ అలాగే నక్షి డిజైన్ విత్ ఫ్లవర్స్. సో ఇదంతా కూడా మనకి డిజైన్ రిపీట్ అవుతూ ఇచ్చారండి, నక్షి విత్ ఎంగ్రేవింగ్ వర్క్ తో ఆ చుట్టూ కూడా మనకి డిజైన్ తీసుకున్నారు. అలాగే మనకి బేస్ పార్ట్ చూసినట్టయితే ప్లెయిన్ లాగా తీసుకున్నారు, అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. సో కంప్లీట్గా మనం బౌల్ని చూసినట్టయితే మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో నక్షి అండ్ ఎంగ్రేవింగ్ వర్క్ కాంబినేషన్తో ఫ్లవర్ని ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బౌల్. ఈ బౌల్ నెట్ వెయిట్ వచ్చేసి 152 grams, 152 grams. సో ఇప్పుడు మనం ఇందాక మీకు స్టాండ్తో ఉన్నటువంటి బౌల్స్ని చూపించాను కదా, ఇప్పుడు మీరు చూసే ఈ బౌల్ మాత్రం లోపల అంతా కూడా మనకు ఒక లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని అంతా కూడా కటింగ్ డిజైన్స్ ఇచ్చారనమాట. అలాగే బౌల్ యొక్క మనకి ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ అంతా కూడాను ప్లెయిన్ లాగా తీసుకున్నారు అండ్ కింద కూడా మనకి లీఫ్ డిజైన్స్ అలాగే కటింగ్ డిజైన్స్తో అంతా కూడాను నక్షి వర్క్ ఇచ్చారు. సో కంప్లీట్గా బౌల్ అంతా కూడాను మనకి నక్షి వర్క్ లాగా రిపీట్ అవుతుంది. సో దీనికి ఎలాంటి స్టాండ్ రాలేదు. సో మనం నార్మల్ బౌల్ అని చెప్పొచ్చు. ఈ బౌల్ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ బౌల్ని మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి కానివ్వండి, అలాగే పండ్లు కానివ్వండి, ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు. ఈ బౌల్ నెట్ వెయిట్ వచ్చేసి 180 grams, 180 grams. చూసారు కదండి సిల్వర్ బౌల్ కలెక్షన్ అంతా కూడాను, ఇంకా చాలా కలెక్షన్ మన ఆర్ఎస్ బ్రదర్ జ్యువెలర్లో ఉంది. సో లేట్ చేయకుండా వెంటనే మన ఆర్ఎస్ బ్రదర్ జ్యువెలర్ని విజిట్ చేయండి. ఒకవేళ ఎవరైతే విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో కింద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9030901598. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఆర్ఎస్ బ్రదర్ జ్యువెలర్ అనే పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు మా లేటెస్ట్ కలెక్షన్ని వాచ్ చేయొచ్చు. ఇది వాళ్ళ లవ్లీ వీడియో, మరొక కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.